కాదేది కళకు అనర్హం అంటారు, కానీ అదే కళకు సృజనాత్మకత తోడైతే అద్భుతాలు ఆవిష్కరమవుతాయి. సాధ్యం కాని వాటిని సుసాధ్యం చేయడమే కళాకారులకు అసలైన సవాల్. అయితే జగిత్యాలకు చెందిన సూక్ష్మ కళాకారుడు అలాంటి అత్యంత అరుదైన ఘనతే సాధించాడు. అదేంటో ఎప్పుడు తెలుసుకుందాం. జగిత్యాల జిల్లాకు చెందిన ప్రముఖ సూక్ష్మ కళాకారుడు, గిన్నిస్ రికార్డ్ గ్రహీత డాక్టర్ గుర్రం దయాకర్ తన కళా ప్రవీణంతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు పొందాడు. అయితే గణేష్ నవరాత్రుల సందర్భంగా ప్రతి ఏడాది ఏదో ఒక కొత్త రూపంలో వినాయక విగ్రహాన్ని చెక్కడం ఆయనకి అలవాటు. సూక్ష్మంగా బొమ్మలు గీయడంలో ఆరితేరిన దయాకర్ గతంలో అత్యంత సూక్ష్మమైన బంగారు వినాయక విగ్రహం, మట్టి విగ్రహంతో పాటు చంద్రయాన్ 3 సక్సెస్ సమయంలో చంద్రయాన్ గణేశుణ్ణి చెక్కారు. అయితే ఈసారి మరింత వైవిధ్యంగా ఉండాలి అని ఆలోచించి ఆ గణనాథుడికి అత్యంత ప్రీతిపాత్రమైన గరకపోచను ఎంచుకున్నాడు. గరకపోచనే చిన్నది అంటే దానిపై కూడా అతి చిన్న వినాయకుడు విగ్రహాన్ని మలిచాడు. ఇందుకోసం ఆయన మైనంతో పాటు వాటర్ కలర్స్ వాడాడు. 10 గంటల పాటు కష్టపడి అద్భుతమైన వినాయక విగ్రహాన్ని ఆవిష్కరించాడు. గణపయ్య కరుణా కటాక్షాల వల్లే తాను ఈ విధంగా మలచిగలిగానని ఆనందంతో చెబుతున్నాడు. ఏది ఏమైనా చూపరులను ఎంతగానో ఆకట్టుకుంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. నమస్కారం అండి, నా పేరు డాక్టర్ గుర్రం దయాకర్, నేను జగిత్యాల వాసిని. నేను ప్రతి సంవత్సరం గణపతి నవరాత్రుల సందర్భంగా ఒక ప్రత్యేకమైన గణపతిని తయారు చేస్తాను సూక్ష్మంగా. పోయిన సంవత్సరం చంద్రయాన్ 3 సక్సెస్ కావడం వల్ల చంద్రయాన్ గణపతిని తయారు చేశాను గుండు పిన్ను పైన. మరి ఈసారి గరక పూస మీద ఆ గణనాథుని తయారు చేశాను, ఇక్కడ ఉంది. మరి గరక గణనాథునికి ఎంతో ఇష్టమైంది కాబట్టి ఆ గరకపూస మీద గణనాథుని తయారు చేస్తే ఎలా ఉంటుందనే ఆలోచన వచ్చి నేను తయారు చేశాను. మరి దీన్ని తయారు చేయటకు నాకు దాదాపు 10 గంటల సమయం పట్టింది. అలాగే దీని లోపల నేను కొన్ని కలర్సు అలాగే మైనము వాడాను. మరి ఈ సందర్భంగా ప్రతి ఒక్క భక్తునికి గణపతి నవరాత్రుల శుభాకాంక్షలు. For more videos like this, subscribe Big TV channel.